నమస్తే నంద్యాల జిల్లా కేంద్రం రాజకీయంగా కీలకమైన వాటిల్లో ఒకటి రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో నంద్యాల టౌన్ నంద్యాల రూరల్ తో పాటుగా గోస్పాడు మండలం చేరింది కులాల వారీగా చూస్తే ముస్లింల సంఖ్య ఎక్కువ ఆ తర్వాతి స్థానంలో రెడ్లు బలిజ మాల మాదిగలను చూడొచ్చు వైశ్యులు వాల్మీకి పెరికా కులస్తలు కూడా గణనీయంగా కనిపించే నియోజకవర్గం నంద్యాల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ ఆర్థికంగా దమ్మున్న రెడ్లు రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు కేవలం నాలుగు సార్లు మైనారిటీ నేతలు మినహా మిగిలిన అన్ని సందర్భాల్లోనూ రెడ్లే ఇక్కడి నుంచి గెలిచారు పదకొండు ఎన్నికల్లో రెడ్లకు విజయం దక్కింది నంద్యాల నియోజకవర్గంలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్లు ఎక్కువగా కనిపిస్తారు రెండు వేల తొమ్మిదికి ముందు టీడీపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ఇక్కడ ప్రతిసారి ఎన్నిక జరిగేది వర్గపోరు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో భూమా శిల్పా వర్గాల మధ్య రాజకీయ ఆధిపత్యం పోరు సాగుతూ ఉండేది రెండు ఉప ఎన్నికలు సహా నంద్యాల నియోజకవర్గానికి మొత్తం పదిహేడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి ఐదు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ గెలిచాయి వైసీపీ రెండు సార్లు గెలిచింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ పిరాయించారు ఆ తర్వాత ఆయన మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీని విజయం వరించింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ టీడీపీ ఓడిపోయింది నాలుగు సార్లు నంద్యాల శాసనసభ స్థానాన్ని ఇండిపెండెంట్లు గెలవడం ఓ రికార్డు జనతా పార్టీ కూడా ఓసారి గెలిచింది కులాల పరంగా మైనారిటీలలో గతంలో టీడీపీకి పట్టు ఉండేది మాదికలు కూడా ఆ పార్టీకి అండగా ఉండేవారు ఆ తర్వాత మైనారిటీలలో వైసీపీ వైపు మొగ్గు చూపడంతో నంద్యాల ఆ పార్టీకి సానుకూలంగా మారింది టీడీపీ నేత ఎన్ఎండి ఫరూక్ మూడు సార్లు గెలిచారు ఆయన మంత్రిగా పనిచేశారు ఎస్వి సుబ్బారెడ్డి శిల్పా మోహన్ రెడ్డి బొజ్జా వెంకటరెడ్డి వంటి నాయకులు రెండేసి సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఎస్వి శిల్ప మంత్రులుగాను పనిచేశారు వారి వారసులు కూడా చట్టసభలో అడుగు పెట్టారు ఎస్వితో పాటుగా ఆయన కూతురు నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి గెలిచి ఏకకాలంలో సభలో ప్రాతినిధ్యం వహించడం విశేషం శిల్పా తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికే టికెట్ కేటాయించింది వైసీపీ ఇక టీడీపీ విషయానికి వస్తే తొలిత దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె రెడ్డి నంద్యాలలో పోటీ చేస్తారని ప్రచారం జరిగిన సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్కి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది తన ఒకప్పటి కంచుకోట నంద్యాలలో తిరిగి పాక వేయాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు బీజేపీతో టీడీపీకి ఉన్న పొత్తు ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది